గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. చాలా కాలంగా దేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు సంబంధించి పెద్ద వివాదమే నడుస్తోంది. పార్టీలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎవరెవరో వ్యక్తులు బాగా అక్రమార్జన చేసుకుని, లేకపోతే పెద్ద కంపెనీలు ఇష్టారాజ్యంగా దోచేసి సంపాదించి వివిధ రకాల వ్యాపారాలు, అవి మంచి వ్యాపారాలు చెడ్డ వ్యాపారాలు తెలియదు కానీ, కోట్లాది రూపాయలు సంపాదించి వాటిని పార్టీలకు విరాళాల రూపంలో ఇవ్వడం అంటే మళ్ళీ ఎలా, అది ఎవరికి మూడో కంటికి తెలియదు. ఆ పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చారంటే పేర్లు బయటికి రావు. వాళ్ళకి రాజ్యాంగపరంగా వాళ్ళకి ఒక రక్షణ, చట్టపరంగా ఒక రక్షణ కల్పించారు. ఎవరైనా ఇవ్వచ్చు కానీ పేర్లు బయటికి రావు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, చాలా కాలంగా దీని మీద మాట్లాడుతున్నది, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది ఇండియాలో, సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం కింద ఎలాంటి సమాచారాన్నైనా పౌరులు తీసుకునే అధికారం పౌరులకు ఉంది, హక్కు ఉంది. కొన్ని దేశ అంతరంగిక భద్రత లేకపోతే రక్షణ రంగానికి సంబంధించిన వ్యవహారాలు, ఇటువంటి కొన్ని కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఎందుకంటే అవి భద్రతకు సంబంధించినవి కాబట్టి వాటి విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, చట్టం కింద సబ్మిట్ చేసిన. కానీ రాజకీయ పార్టీలు తాము చేసే ప్రతి కార్యకలాపాలు ప్రజలకు జవాబుదారి, రాజ్యాంగానికి జవాబుదారి అనేది మనకి ఉంది. సమాచార హక్కు చట్టానికి పూర్తిగా రావాలి ఆ సమాచారం. కానీ సమాచార హక్కు చట్టం కింద పలానా పార్టీకి ఈ సంవత్సరం ఎవరెవరు విరాళాలు ఇచ్చారో లిస్ట్ ఇవ్వండి అంటే ఇవ్వరు. అదేమంటే దానికి ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది పార్లమెంట్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి వాళ్ళకు రక్షణ కల్పించేసుకున్నారు. ఇక అందులో ఈ పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, ప్రస్తుతం బీజేపీ, ఇంతకుముందు కాంగ్రెస్, ఇంకా దేశంలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఇలాంటివన్నీ ఏం చేశారంటే వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవాళ మన దేశంలో కొన్ని పార్టీలు 1,000 కోట్ల రూపాయల పార్టీ నిధిని కలిగి ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ ఇవే ఎక్కడి నుంచి వస్తాయి, ఇష్టారాజ్యంగా సంపాదించుకోవడం. దీని మీద సుప్రీంకోర్టులో ఎప్పటి నుంచో కేసు నలుగుతోంది. ఇవాళ తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం చాలా షాకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది పార్టీలు జీర్ణించుకోలేని జడ్జిమెంట్. దాని ప్రకారం ఇమీడియట్గా అసలు ఇక మీదట చల్లవు, ఇక మీదట ఈ ఎలక్టోరల్ బాండ్స్, ఎన్నికల బాండ్ రూపంలో ఇచ్చే విరాళాలు రాజ్యాంగ విరుద్ధం. ఇవి తీసుకోవడానికి పార్టీలకి వీల్లేదు, ఇచ్చేవాళ్ళకి కుదరదు. ఇక ఇప్పటివరకు ఏంటంటే ఈ బ్యాంక్స్, పర్టికులర్గా SBI ఎలక్టోరల్ బాండ్స్ అని అమ్ముతాయి. ఆ బాండ్ ఎవరైనా కొనుక్కోవచ్చు, కొనుక్కుని తీసుకెళ్ళి అంటే మనకు ఇంతకుముందు పోస్ట్ ఆఫీసులు ఉండే ఇందిరా వికాస పత్ర, కిసాన్ వికాస పత్ర కొన్ని ఉండి అలాగనే ఇవన్నమాట. ఇవి కొనుక్కొని తీసుకెళ్ళి ఏదైనా పార్టీకి ఇచ్చుకోవచ్చు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటే వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అయిపోదు. ఎవరు ఇచ్చారో తెలియదు, ఎందుకు ఇచ్చారో తెలియదు, ఊరు పేరు ఏమి ఉండదు. 100 కోట్లనివ్వచ్చు, 1,000 కోట్లనివ్వచ్చు. సో ఇమీడియట్గా స్టేట్ బ్యాంకును కూడా ఆదేశించింది సుప్రీంకోర్టు, మీరు ఇక నుంచి అమ్మడానికి వీల్లేదు అని. ఒకటి. తర్వాత లాస్ట్ 15 డేస్లో దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారో వాళ్ళ వివరాలు, ఎవరెవరైతే ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు పార్టీలకు ఇచ్చారో వాళ్ళ వివరాలు కూడా కోర్టు ముందు ఉంచాల్సిందని చెప్పింది. నిజానికి ఇంకొంత ఈ 1 ఇయర్ లేకపోతే లాస్ట్ 5 ఇయర్స్ అంటే ఇంకా బాగుండేది. కానీ మరి కోర్టు ఈ 15 డేస్ ఇది చేశారు. అదొకటి చాలా, ఇది ఒక మంచి పరిణామంగా అందరూ అంటున్నారు. కాకపోతే విశ్లేషణలో ఎలా వస్తుందో చూద్దాం మన చర్చలో. అలాగే దీంట్లో కోర్టు ఇంకొక చాలా తీవ్రమైన కామెంట్ ఒకటి ఏం చేసిందంటే, మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం కిడ్ ప్రోకో అనేది. కిడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది చేస్తాను, నాకు అది చెయ్యి, ఇద్దరం కలిసి కుమ్మేసుకుందాం అనే ఒక ఈ పదం మనకి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ పదం బాగా పరిచయం అయింది మనకి. ఇది ఈ విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వల్ల క్విడ్ ప్రోకోకి అవకాశం కలుగుతోంది. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమంది వ్యక్తులు లేదా కంపెనీలు లేదా సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పెద్ద పెద్ద మొత్తాలు విరాళాలు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు
అక్రమంగా ఎన్జిఓ బెనిఫిట్స్ పొందుతున్నారు కాబట్టి ఇది కిడ్బ్లోకి కింద సుప్రీంకోర్టు పరిగణించింది. అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధం, వీటిని వెంటనే ఆపేయాలని ఆదేశించింది. సో ఇది పార్టీలకి ఒక షాకింగ్ జడ్జిమెంటేనా అనేది ఒకటి. రెండోది, వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికల ముందు ఇది రావడంతో పార్టీలకు వచ్చే నిధులు కొంతవరకు ఆగుతాయి. ఆల్రెడీ ఇప్పటికే సమకూర్చుకుని ఉంటారు, ఈ ఎన్నికలకు సరిపడా అయినా ఇంకొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులు కలిగి ఉన్న, ఉదాహరణకి ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటే, మనం కేసీఆర్ గారు ఆ మధ్య జింకానా గ్రౌండ్స్ అనుకుంటా ఓపెన్గానే చెప్పారు, మనకేంది మన ఫుల్ రిచ్ పార్టీ 800 కోట్లు ఉంది మనకని, బీజేపీకి 5000 కోట్లు ఏదో ఉందని ఆ మధ్య దీంట్లో వచ్చింది నివేదికలో. కాంగ్రెస్ పార్టీకి 600 కోట్లు 800 కోట్లు ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలకి 400 క్రోర్స్ ఉన్నాయి. సో ఈ ఇంత పెద్ద పెద్ద మొత్తాలున్న ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోతే బీజేపీ లాంటి పార్టీలు కానీ మరి ఇప్పుడు ఎలా దీన్ని ఓవర్కమ్ అవుతాయి, లేకపోతే దీన్ని ఎలా తీసుకుంటాయి, ఈ జడ్జిమెంట్ని ఎలా తీసుకుంటాయి అనేది మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ ఆర్థిక రంగ విశ్లేషకులు పి పుల్లారావు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం పుల్లారావు గారు. ఈ జడ్జిమెంట్ ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు చెప్పిన మాట ఒక చిన్న పొరపాటు ఉన్నదేమో. చెప్పండి. మీరు ఏదో గత 15 రోజుల నుంచి కాదు, 2019 నుంచి ఎవరెవరికి ఇచ్చారు అంతా లిస్ట్ కావాలి సుప్రీంకోర్టుకి. ఓకే. అది మొత్తం స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరిచ్చారు, ఏ పార్టీ వెళ్ళింది, స్టేట్ బ్యాంక్ ఆర్డర్ ఇచ్చారు, అది మార్చి 15కో మార్చి 9కో ఆ లిస్ట్ వచ్చేయాలని చెప్పారు. సో మొత్తం ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు అని బయటకు వస్తాయి. ఇది నేను అనుకుంటున్నా గత 6 నెలలు బట్టి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ అనుకోండి, పెద్ద రాజకీయ పార్టీలు, బిజినెస్ మెన్ అని నేను అనుకుంటున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ జడ్జిమెంట్ అని. సో ఎవరు ఆశ్చర్యపోయి హార్ట్ అటాక్స్ ఎవరు హాస్పిటల్లో చేరలేదు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది వస్తుంది. మరి ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అంత పెద్దవాళ్ళు, అంత డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకోకుండా బలైపోతారో చూడాలి. ఎందుకంటే అందరు చూసేది ఏంటంటే, ఒకటి రాజకీయం అది పక్కన పెట్టాక ఈ ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇచ్చారా, అది ఫస్ట్ డబ్బు, అది కూడా ఉన్నది, అది కూడా ఉన్నది, ఛార్జెస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇచ్చారా. రెండోది ఇంకా ఈ ఫెమిలియర్ పేర్లు, అడాని ఇచ్చాడా, అంబానీ ఇచ్చాడా, ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా వాళ్ళ పేర్ల మీద ఇస్తే కొంచెం హడావుడి అల్లరి జరుగుతాయి. మూడోది ఏంటంటే, తప్పకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పష్టంగా అన్నాడు కదా, ఇది ఎలా చేస్తున్నారు, ఆర్టీఐ యాక్ట్ పనిచేయదు అని ఎలాగన్నారు, పనిచేస్తారు కదా దీని మీద ఎందుకు అన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇది మంచిది కాదు అని 2019లో రాసింది కదా, ఆర్బీఐ కూడా రాసింది కదా ఇదంతా బ్లాక్ మనీ ఫిల్టర్ అవుతుందని. ఆర్బీఐ రాసింది, ఎలక్షన్ కమిషన్ రాసింది, కానీ ప్రభుత్వం ముందలగెళ్ళిపోయింది. ప్రభుత్వం చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకున్నాం, చక్కగా అందరు చేసుకున్నారు. ఇప్పుడు ఎస్ బీజేపీకి 6000 7000 కోట్లు ఎంతో వస్తే టీఎంసీకి 1000 కోట్లు తీసుకున్నారు, చిన్న ముఖ రాష్ట్రం పార్టీ అయినా. ఇందాక మీరు బీఆర్ఎస్ మిగతా పార్టీలు చెప్పారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. సో తప్పకుండా ఇది అందరు పార్టీస్కి కొద్దిగా ఎంబారెస్మెంట్ ఉంటుంది. ఎక్కువ అందరు ఎదురు చూసేది ఏంటంటే, బీజేపీకి ఎవరిచ్చారు, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నది కదా పార్టీ, గవర్నమెంట్ లో ఉన్న పార్టీ, ఈ స్కీమ్ తీసుకొచ్చిన పార్టీ అండ్ గవర్నమెంట్. సో అది చాలా విశేషంగా ఎదురు చూస్తాం. జడ్జిమెంట్ ఎక్స్పెక్టెడ్, ఇది ఈవేళ 10:30కి ఆశ్చర్యపోలేదు. ఇంకోటి మీరు అడిగితే ఒక విషయం కూడా మళ్ళీ అన్నమాట, ఒక మంచి లా మినిస్టర్ ఉండుంటే, అంటే విన్నవాడు మంచివాడు కదా అని, అంటే మంచి లా మినిస్టర్ అంటే అది మీరు ఎవరో అంటారు, నన్ను అలా కాదు, రవిశంకర్ ప్రసాద్ అంటే కొంచెం గట్టిగా ఉండేవాడు. 6 నెలల క్రితమే గవర్నమెంట్ చెప్తున్నది మనకు వ్యతిరేకం వస్తుంది, మనమే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఏమేమి స్కీమ్ అని క్యాన్సిల్ చేసామండి ఇంకా అయిపోయిందని చెప్పేస్తే గొడవ లేకపోతుంది కదా. విషయం చెప్తున్నాను మేము, విషయం మీరు అది ఎందుకు చేయలేదు, అది చేస్తే మేము ఎస్ యూఆర్ రైట్ అండి, మేము అది కొద్దిగా పొరపాట్లు అయిపోయినాయి, ఈ స్కీమ్ ని అబాండన్ చేసేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం, ఉన్నది కూడా రిటర్న్ చేసేస్తున్నాం అంటున్నాం, ఈ నెలలో వచ్చింది సుప్రీంకోర్టు నేను పట్టించుకోకూడదు, ఇదే కరెక్ట్, ఇదే చేసేయాలని గవర్నమెంట్ అన్నది కాబట్టి ఇంతవరకు వచ్చింది. తప్పకుండా
ఇది ఒక ఎంబారెస్మెంట్ తప్పకుండా. ఇది చాలా ఇది ఎంబారెస్మెంట్ వరకే ఉంటుంది. ప్రజలు ఓట్లు ఎటు మానేస్తారా, అయ్యో ఆ పార్టీ కరప్ట్, ఏ పార్టీ కరప్ట్ అంటే. దీంట్లో చిన్న విషయం ఏంటంటే, ఈ డబ్బు వెళ్ళింది పర్సనల్ జోబుల్లోకి వెళ్ళలేదు, పర్సనల్ పాకెట్స్కి వెళ్ళలేదు కదా, రాజకీయ పార్టీలు వాడుకున్నారు, అది మరి తప్పదు కదా, అది ఒక వ్యూ కూడా ఉంటుంది. సో తప్పకుండా ఎంబారెస్మెంట్ ఉంటుంది. పర్సనల్ జేబుల్లోకి వెళ్ళకపోయి ఉండొచ్చు, పార్టీల అకౌంట్లకి వెళ్ళి ఉండవచ్చు, అవి ఇంటర్న్ మళ్ళీ జనం జేబుల్లోకి ఓట్లు కొనడానికి బయటకు వచ్చి ఉండొచ్చు. ఇది ఇది ఒక ఆస్పెక్టే. కానీ ఈ అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఇవి మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్. యా 100% అది వాళ్ళు ఎవరు, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ దాన్ని ఏమంటాం మనం, సోర్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్, వాళ్ళు ఏ డబ్బు నుంచి ఇచ్చారు, ఇవి రావాలి కదా, ఇవి రావట్లేదు అనేది ఇప్పుడు ఇష్యూ. అవి వస్తాయి, మీ మాటకి అడ్డం వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది గత 3 సంవత్సరాలు ఏవియేషన్ ఏరోప్లేన్ కంపెనీలు చాలా విశేషంగా పెరిగిపోయినాయి, మీకు తెలుసు కదా. విశేషంగా అసలు ఇంత ఇన్కమ్ ఆ క్యాపిటల్ మీద 100% 200% ఏమొస్తుందో చెప్పలేకపోతున్నారు. వాళ్ళే ఉన్నా ఇచ్చారా డబ్బు, మరి చూడాలి. ఎందుకంటే ఓ మొనోపోలీ సిచ్యువేషన్ వచ్చేసింది కదా. మైనింగ్ కంపెనీస్ ఏమన్నా ఇచ్చారా, ఆయిల్ ఓర్ కంపెనీస్ ఇచ్చారా, ఆయిల్ కంపెనీ ఇచ్చిందా, ఈ పెద్ద పేర్లు చెప్పే ఈ కంపెనీలు అదానీ అంబానీ అన్న వాళ్ళు ఇచ్చారా. సో తప్పకుండా ఇది మన అందరికి కళ్ళు తెరిసేది అవుతుంది అని నేను అనుకుంటున్నా. అది ఇంకో పక్కన ఏంటంటే, 6 నెలల క్రితం నుంచి జరగదు, ఇది జరుగుతుందని ఏమన్నా సేఫ్టీ తీసుకున్నారా అది కూడా మనకు తెలుస్తా. రైట్, గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు. థ్యాంక్ యూ సార్. గఫూర్ గారు, ఇది మనం ఇంత ముందు కూడా చాలా సార్లు కొన్ని సందర్భాల్లో చర్చకు వచ్చింది, ఆర్గ్యుమెంట్స్ లేకపోతే దేశంలో పార్లమెంట్ లో అప్పుడప్పుడు చర్చకు వచ్చినప్పుడు. ఇది 2018 నుంచి అమల్లో ఉన్న వ్యవహారం కదా. సో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ చాలా అవుట్ రైడ్ గా ఇచ్చేసారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇమీడియట్ గా ఆపేయాలి అని బ్యాంకులు కూడా ఆదేశాలు ఇచ్చింది, ఇంక ఈ బాండ్స్ అమ్మడం ఆపేయండి అని. సో ఇది రాజకీయ పార్టీలకి ఎలాంటి అంటే ఇబ్బంది కలిగించేదా, లేకపోతే టేక్ ఆ ఏముందిలే టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది వెంకటకృష్ణ గారు? ఒకటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను మా పార్టీ ఆహ్వానిస్తుందండి. అవును, ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని జడ్జిమెంట్ చూస్తే ఏమిటి, సుప్రీంకోర్టు కూడా ఇట్లా అయిపోతుంది అనేటువంటి ఆవేదన బాధ కలుగుతూ ఉండేది. ఈ రోజు ఈ జడ్జిమెంట్ మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ అనేది మా పార్టీ అభిప్రాయం. ఓకే, రెండవది ఏమంటే, మీరు ఇనిషియల్ కామెంట్స్ లో కమ్యూనిస్ట్ పార్టీకి 400 కోట్లు ఏదో వచ్చినాయని, సిపిఎం పార్టీగా, మిగతా పార్టీల సంగతి నాకు తెలుసండి, సిపిఎం పార్టీగా మేము దీనికి వ్యతిరేకం, ఈ బాండ్ స్కీమ్ కు, ఈ బాండ్స్ డబ్బు తీసుకోవడానికి కూడా మేము నిరాకరించామండి. అది ఎందుకంటే మేము ఎప్పుడైతే ఈ ప్రిన్సిపుల్ వ్యతిరేకిస్తున్నామో, ఆ బాండ్ రూపంలో వచ్చిన డబ్బు తీసుకోకూడదు అనేటువంటిది మా పార్టీ వైఖరి, తీసుకోలేదు. ఓకే, ఇది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి స్కీమ్ ఇది. ఇప్పుడు గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ కోసం మేము తెచ్చినాము అని అరవది అన్నారు. అంటే ఇది అవినీతి పద్ధతిలో పోయి కలెక్ట్ చేసుకోవడం కాకుండా వాళ్ళంతకు వాళ్ళే బ్యాంకుల ద్వారా చెల్లిస్తారు కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్ వ్యవహారం ఇది అని చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ట్రాన్స్పరెంట్ గా లేదు, ఇది సమాచార హక్కు చట్టానికి దొరకదు, నల్ల డబ్బు ఈ రగు ఈ రూట్ లో వస్తుంది, అంతేకాకుండా క్విట్ ప్రోగో ఉండడానికి స్కోప్ ఉంది, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తగ్గడానికి కూడా స్కోప్ ఉంది. ఏమైనప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకమైంది కాబట్టి కొట్టేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి రాజకీయ పార్టీలో ఇప్పుడు ప్రధానంగా సార్, ఇప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చిందో మనం లెక్కలు కనుక తీస్తే ఎక్కువ అధికారంలో ఉండేటువంటి పార్టీలకు వచ్చిందండి. అందు ప్రధానంగా బీజేపీకి చాలా పెద్ద మొత్తంలో 1000 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చింది. మేము మొదటి నుంచి మా ఆరోపణ ఏంటంటే బీజేపీ ప్రో కార్పొరేట్ పాలసీస్ తీసుకున్నది అని. ప్రో కార్పొరేట్ పాలసీస్ తీసుకున్నది కాబట్టి కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా బీజేపీని బలపరిచేటువంటి పద్ధతిలో 1000 కోట్ల రూపాయలు వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉన్నారు. అవన్నీ లెక్కలు కనుక తీస్తే మనకు బయటకు వస్తుంది. ఏమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. రాజకీయ పార్టీలకు షాక్ అంటే సార్, కార్పొరేట్లు ఆ ప్రతిపక్ష పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీలకు ఎందుకు ఇస్తారండి, ఎవరైనా కానీ ఎవరికి ఇస్తారు? చిట్ ప్రోగా డైరెక్ట్ చెప్పకపోయినప్పటికీ అధికారం ఉండే వాళ్ళకే ఇస్తారు.
రేపు అధికారంలోకి వస్తే పనులు జరుగుతాయని. కాబట్టి ఈ స్కీమ్ కొట్టేయడం చాలా మంచిది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది మంచిది అనేసి నేను భావిస్తున్నాను. ఆ షాక్ తగిలే పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీకి ఏం షాక్ ఇస్తామండి? భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి షాక్లకు లొంగే పరిస్థితులు లేదు ఈరోజు, మొదటేనుగా అది. కాబట్టి పెద్ద షాక్ ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. ఏమైనా మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది సార్. రైట్, పటాభి గారు, ఇది ప్రధానంగా జాతీయ పార్టీల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత ఎక్కువగా దీని ప్రభావం పడేది ప్రాంతీయ పార్టీల మీద ఎక్కువ పడుతోంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, ఎక్కువగా అధికారంలో ఉంటూ ఉంటాయి ఒకటి రెండు పార్టీలు, తెలంగాణలో ఆరు పార్టీలు, లేకపోతే ఏపీలో అయితే మీరు, వైసీపీ, ఇట్లా వేరే రకంగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మీ చుట్టూ తిరుగుతుంటాయి కార్పొరేట్ సంస్థలు, మీ చుట్టూ అంటే ఐ మీన్ ప్రాంతీయ పార్టీల చుట్టూ. ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీల మీద? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు పుల్లారావుకి, మిత్రులు గఫూర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు చుట్టూ తిరుగుతూ ఉంటే కంపెనీలు అని ఏదైతే మీరు అంటా ఉన్నారో, అంటే దానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ క్విట్ ప్రోకో అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రకరకాలైనటువంటి కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా డబ్బులు గుంజుకున్నాడో తన కంపెనీల్లోకి, దానికి బదులుగా వాళ్ళకి ఎటువంటి మేళ్లు చేశాడో మనం ఈ రోజుకి కూడా సిబిఐ ఈడీ చార్జ్షీట్లు చదివితే బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు కూడా క్విట్ ప్రోకో అన్న పదాన్ని వాడింది అంటే ఆ పదాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఇవాళ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయానికి వస్తే వికే గారు, ఇవాళ ఏదైతే ఐదుగురు న్యాయమూర్తులు ఉన్నటువంటి ధర్మాసనం, అంటే సిజే గారు నేతృత్వం వహిస్తున్నటువంటి ధర్మాసనం, డివై చంద్రచూడ్ గారు, సంజీవ్ ఖన్నా గారు, బిఆర్ గవాయ్ ఇటువంటి సీనియర్ జడ్జెస్ అందరూ ఉన్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ కోరుకుంటుంది. మేము ఆ ట్రాన్స్పరెన్సీ, అటువంటి పారదర్శకతతోనే గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తూ ఉన్నది. మా పార్టీ అకౌంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ప్రతిదీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తాం, అదేవిధంగా పబ్లిక్ డొమైన్లో కూడా ఉంచుతాం. మానాడు సందర్భంగా ప్రతి సంవత్సరం లెక్కలన్నీ ప్రజల ముందు పెడతాం. ఏ రకంగా అయితే మా నాయకుడు తన సొంత ఆస్తుల్ని, తన ఆదాయాన్ని ఎవరు అడగకపోయినా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేస్తారో, పార్టీ యొక్క ఆదాయాన్ని, ఎక్కడెక్కడి నుంచి డొనేషన్స్ వస్తామని, ఇవన్నీ కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్గా అన్నీ కూడా పబ్లిక్ ముందు పెడతా ఉంటాం. కాబట్టి మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఇబ్బంది పడేవాళ్ళు ఎవరంటే, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఎవరైతే కొంతమందితో చీకటి ఒప్పందాలు చేసుకుని వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుకుని క్విట్ ప్రోకోలో వాళ్ళకి మేలు చేస్తూ ఉంటారో, దానికి అలవాటు పడినటువంటి పార్టీలు ఇబ్బంది పడతాయి. ఇవాళ మీరు ఉదాహరణకు చూస్తే వికే గారు, 2016 అనుకుంటే ఎలక్ట్రల్ బాండ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి 2021-22 వరకు గనక డేటా మనం చూసినట్లయితే, ఏది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దారిలో వారు కూడా ఒకళ్ళు, సిపిఐఎం పార్టీతో పాటు ఏడీఆర్ సంస్థ కూడా ఉంది పిటిషన్ దారుల్లో, వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఈ బాండ్స్ ద్వారా 2016-17 నుంచి 2021-22 వరకు అందుకున్న పార్టీల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో 17 నుంచి 22 వరకు, ఇంకా 22-23 వివరాలు పూర్తిగా రాలేదు. ఒక్క ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారానే దాదాపు 102 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చింది కేవలం 27 కోట్ల రూపాయలు మాత్రమే. అవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశాం. ఇక మిగతా రూపాలలో ఒక ఎలక్ట్రల్ బాండ్స్ రూపంగానే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డొనేషన్స్, ఏది ఎవడిచ్చాడో తెలియనటువంటి డొనేషన్స్, 2018-19లో 100 కోట్లు, 19-20లో 74 కోట్లు, 35 లక్షలు, 20-21లో 96 కోట్లు, 21-22లో 62 కోట్లు, ఏదైనా ఇవి ఇంకొక 330 కోట్లు. అంటే
ఒక 102 కోట్లు బాండ్స్ ద్వారా, ఇంకొక 330 కోట్లు వివిధ కంపెనీల షేర్లు ఏంటో కూడా ఏమీ తెలియదు. దాదాపుగా 432 కోట్ల రూపాయలు 2016-17 నుంచి 2021-22 వరకు దాదాపుగా 430 కోట్ల రూపాయలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డొనేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత భారీగా వాళ్ళు ఈ కార్పొరేట్ డొనేషన్స్ అన్ని కూడా అందుకుంటూ ఉన్నారు. అవి ఎవరి ద్వారా వస్తున్నాయి కూడా తెలియదు. ఇవి కాకుండా మళ్ళీ ప్రూడెంట్ ఎలక్టరల్ ట్రస్ట్ నుంచి ఇంకా కొంత సొమ్ము వాళ్ళకి చేరింది. కాబట్టి వీళ్ళు ఇబ్బంది పడాలి, ఎందుకంటే ఈ రకంగా అలవాటు పడ్డాయి పార్టీలు. ఈ రోజుకి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదంతా కూడా క్విట్ ప్రో కోనే కదా వీకే గారు. ఎంతమంది కంపెనీలకు ఎన్ని ఆస్తులు దోచిపెడతా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతంత పిక్కుంటా ఉన్నారు ఎవరికి తెలుసండి? ఇవాళ అదానీలకు దోచిపెడతా ఉన్నారు. ఏమో అదానీ వాళ్ళు ఎంతంత ఇచ్చారో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కానీ రకరకాల మార్గాల్లో వాళ్ళు ఎంత ఇచ్చారో, ఇవాళ అరవిందో కంపెనీకి దోచిపెడతా ఉన్నాడు. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు అందరికీ జీ యూజర్ అంటాడు కదా, ఇవాళ పాస్కో కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్ దోచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళు ఎంత ఇచ్చారు ఎవరికి తెలుసు? ఈ క్విట్ ప్రోకాల్ అంతా కూడా జగన్ రెడ్డి తెలియదు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా కూడా చెప్తా మీ పార్టీ అకౌంట్ లో ఎంత మిగతా పార్టీలు ఎంతుంది ఇప్పుడు ఎంతుందని కూడా అడుగుతారు. ఇవాళ ఈ తీర్పు వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు బోరు నేడుసుంటాడు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లకు కూడా ఎంతో కొంత పీకటానికి సిద్ధపడి ఉంటాడు. కాబట్టి తీవ్రంగా బాధపడినటువంటి వ్యక్తులు ఆయన ఒకటి. రెండోది, దేశ స్థాయిలో కూడా ఇవాళ మనం చూసినట్లయితే, ఇందాక మీరు చెప్పారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, ఇప్పటి వరకు 16,500 కోట్ల రూపాయలు అంటే ఇవి ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఈ జనవరి వరకు దాదాపుగా 16,500 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క అమ్మకాలు జరిగితే మన అంటే సమాచారం ఉన్నంత మేరకు మనం చూసినట్లయితే దానిలో 6,565 కోట్ల రూపాయలు ఒక భారతీయ జనతా పార్టీకే వెళ్ళటం జరిగింది. 6,565 కోట్లు అంటే 57% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రల్ బాండ్ ఇన్కమ్ వెంట్ ఓన్లీ వన్ పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే వాళ్ళకి 952 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి 2022-23 ఇందాక అన్నారు కదా సాక్షాత్ కేసీఆర్ గారు ప్రకటించారని, 2022-23 ఒక బీఆర్ఎస్ పార్టీకి 529 కోట్ల రూపాయలు ఈ డొనేషన్స్ రావటం జరిగింది. కాబట్టి ఇంత భారీ మొత్తాలు అది ఎవరైనా కానివ్వండి వీకే గారు, భారతీయ పార్టీ అంటే వైసీపీ బీఆర్ఎస్ మాత్రమే కాదు, టీడీపీ డిఎంకే అక్కడ దేవగౌడ్ గారి పార్టీ ఉంది, అన్నాడీఎంకే ఉంది తమిళనాడులో, ఇట్లాంటివి ఉన్నాయి సార్. అవి నవీన్ పట్నాయక్ గారి బిజు జనతా దళ్ ఉంది అక్కడ యూపీలో బీహార్లో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవరు తక్కువ ఎక్కువ తేడా ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు మిగతా పార్టీలు చూస్తే కాదు వికే గారు, ఇప్పుడు మీరు చెప్పిన పార్టీలు ఉదాహరణకి బీజు జనతా దళకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 67 కోట్లు వచ్చాయండి. ఆమ్ ఆద్మీ పార్టీకి 2021-22 వరకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మాది టీడీపీ 27 కోట్లు, తెలుగుదేశం పార్టీ 27 కోట్లు, నేనేం దాచుకోకర్లా, 27 కోట్లు మీరు వెళ్ళి చూసుకోండి, ఏ రికార్డ్ అయినా చూసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ జనతాదళ యునైటెడ్ 27 కోట్లు కదా వాళ్ళు చేసిన గొడవ, దాన్ని పట్టుకుని ఏదో పెద్ద అవినీతి అని చెప్పారు. కాబట్టి మేము చాలా ట్రాన్స్పరెంట్ సార్, ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల కంటే అగ్రస్థానంలో మన జగన్ రెడ్డి గారు. క్విట్ ప్రోకో విధానానికి ఆద్యుడైనటువంటి జగన్ రెడ్డి, క్విట్ ప్రోకో వ్యవహారాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి జగన్ రెడ్డి ప్రాంతీయ పార్టీల లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు. కాబట్టి మేము ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ పరంగా కూడా, ఇవన్నీ కూడా ఇట్లా చీకటి ఒప్పందాలు ఇట్లా చీకటి దొడ్డిదారుల్లో విరాళాలు రావటం కరెక్ట్ కాదు, అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు తెలిసే విధంగా ఉండాలని. కాబట్టి వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, రాజకీయాలు ఎప్పుడు కూడా పారదర్శకంగానే జరగాలి, పారదర్శకంగానే జరగాలి. ఎన్నికల సంస్కరణలు వీటిల్లో భాగంగా చాలా మార్పులు తేవాలి అని ఎప్పటి నుంచో దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే దీనివల్ల ఈ నిర్ణయం వల్ల లేదా జడ్జిమెంట్ కేంద్రం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ వల్ల దేశ రాజకీయాల్లో ఏమన్నా మార్పు వస్తుందా అనేది పాయింట్ నెంబర్ 1, లేకపోతే ప్రజల్ని ఓటర్ల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓట్లు కొనేసి అధికారంలోకి వచ్చేసి మళ్ళీ వాళ్ళు కుమ్మేసుకోవడం,
ఇది ఏమన్నా తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ జడ్జిమెంట్ వల్ల, ఆ చెక్ పాయింట్ ఏమైనా ఉంటుందా? రెండోది దీనివల్ల బ్లాక్ మనీ వైట్ అవుతుంది లేదా జనంలోకి వస్తుంది, మాలిగల్లో నేల మాలిగల్లో మూలిగే నల్లధనం అంతా బయటకు వస్తుంది అనే దీంతో చెప్పామని అప్పుడేదో కుంటి సాకులు చెప్పారు, కానీ ఎందుకు వస్తుంది నల్లధనం వస్తే ఇంకొకటి జేబులోకి వెళ్ళదు అంతే తప్ప అదేమి రా ఇదవ్వదు కదా. ఆ ఇచ్చేది ఏదో ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ కట్టి పుల్లారావు గారు, ఇది ఏమైనా దేశ రాజకీయాల్లో లేకపోతే ప్రజలకు ఉపయోగపడే మార్పు ఏమైనా తీసుకొస్తుందా ఈ జడ్జిమెంట్ వల్ల? ఎందుకంటే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలతో రాజకీయం చేస్తున్నాయి, అంత డబ్బు రాజకీయం అయిపోయింది, డబ్బుమయం అయిపోయింది, ధనస్వామ్యం అయిపోయింది, ప్రజాస్వామ్యం కాస్త అని అందరు బాధపడుతుంటారు కదా. మరి జడ్జిమెంట్ వల్ల ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు కనిపించాలి, అలాంటిది ఏమైనా అవకాశం ఉంటుందా? ఒకటి ఇది నేను ఈ మాట అంటున్నాను, మన మిత్రులు మీరు కొద్దిగా తప్పనొద్దు, 16,000 కోట్లు ఎంతో చెప్పారు ప్రతాపరామ గారు, 12-13 అంటే సంవత్సరానికి 2,000 కోట్లు ఒక్క రాష్ట్ర ఎలక్షన్ కా ఖర్చు అయిపోతుంది కదా, అసెంబ్లీ ఎలక్షన్ ఎక్కువ అవుతుందా? ఇంకా ఎక్కువ అవుతుందని నేను భావిస్తున్నా. అందువల్ల అది ప్రజలు చూసేది ఏంటంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ మీద ఏమన్నా దానికి బాధ ఉంటుంటే రేపు ఆర్డినెన్స్ ఒకటి తేవచ్చు విషయం చెప్తున్నా, అప్పీల్ కూడా చేయొచ్చు, స్టే చేయండి, ఎలక్షన్ హడావిడి ఇదంతా ఏదో చెప్పొచ్చు, ఏదో అది ఏమన్నా గవర్నమెంట్ చేస్తారా లేదా మనం చూడాలి. ఇది ఇలా ఉండగా ఇప్పటి నుంచో రాజకీయ పార్టీలు డబ్బులు లేనట్టుగా పోటీ చేసే వాళ్ళు పేదవాళ్ళ లాగా మాకు ఎలక్షన్ ఫండ్ కూడా ఇవ్వాలండి గవర్నమెంట్ అంటున్నారా లేదా? గవర్నమెంటే ఎలక్షన్ అసలు ఇతర దేశాల్లో చేస్తున్నారు, ఇతర దేశాల్లో చేస్తున్నారంటే ఆ అకౌంటింగ్ సిస్టమ్ అలాంటిది, ఒక అగ్గి పెట్టుకున్న అది ఎలక్షన్ ఖర్చుగా రాయకూడదు, అది అంత సివియర్ ఎలక్షన్ ఉంటుంది, జైలుకి వెళ్ళిపోతారు. యుఎస్ఏలో చాలా మంది జైలుకి వెళ్తారు ఒక తప్పు అకౌంట్ రాసి సొంతానికి వాడుకున్నది, మిగతా దేశాల్లో కూడా. సో నేను అనుకుంటున్నా అప్పులు చాలా నిజాయితీగా మాకు ఎలక్షన్ కి డబ్బు ఇవ్వాలి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మీద అంత గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలని మాత్రం ఏదో తీసుకొస్తారని నేను భావిస్తాను. ఇలాంటి ఈ పరిణామం మంచిదా, ఇది ఖర్చు ఏమైనా తగ్గిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పార్టీ దగ్గర డబ్బులు ఓట్ లేదు, ఇంకో 500 కోట్లు గవర్నమెంట్ నుంచి వెళ్తే ఇంకా ఖర్చు పెడతారు అంతే కదా. పబ్లిక్ నుంచి మీకు రాజకీయ పార్టీ ఉన్నది మీకు 50 కోట్లు ఇస్తారు, అయితే ఇంకా ప్రజల నుంచి బిజినెస్ మెన్ నుంచి డబ్బు తీసుకోవడం మీరు మానేస్తారా? అది చెప్పండి, మానరు కదా. సో ఇలాంటి ఏమన్నా బాగా నీతిగా మాటలు చెప్పి దింపేస్తారా గవర్నమెంట్ పొలిటికల్ పార్టీస్? అది కొంచెం అనుమానంగా ఉన్నారు నాకు. తర్వాత ప్రజలు కూడా ఇందాక మీరు అన్నమాట ఓట్స్కి డబ్బు ఇస్తున్నది ప్రజలు తీసుకుంటున్నారు కదా, ప్రజలకు తెలిసి తీసుకుంటున్నారు కదా, తావులు తీసుకుంటున్నారు, ఆ మీటింగ్లకి ఆ టెంట్ల కింద విశేషమైన టెంట్ల కింద పిలిస్తే బస్సులో తీసుకొస్తున్నారు, భోజనం పెడుతున్నారు, అది కరెక్టే కదా నేను చెప్పేది? అవును, అది అది అంతా వాళ్ళకి తెలియదా? ప్రజలు అమాయకులుగా ఉన్నారా? ప్రజలు రాజకీయ నాయకులకు మేత లేకపోతే రాజకీయ పార్టీలు ప్రజలకు మేత? అది మనం ప్రజల నుంచి ఏదో విశేషమైన ఒక సిన్సియరిటీ వచ్చేస్తుందంటే నేను కొంచెం స్లోగా ఉన్నాను ఒప్పుకోవడానికి. ప్రజలు కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ చేయరు కదా, ప్రజలు కరెక్ట్ గా ఉంటే చేయరు కదా. వవలాల్ గోపాలకృష్ణ గారు ఎవరో సైకిల్ మీద వెళ్ళేవారు అంటే ఎలక్షన్ కి గెలిచేవాడు, అది ఆయన ఇవాళ వస్తే గెలుస్తాడా చెప్పండి? అందువల్ల ప్రజల నుంచి చేంజ్ వస్తాదా దీని మీద అంటే నేను అనుకోవట్లేదు. ఈ 12,000 కోట్లు 16,000 కోట్లు 6 సంవత్సరాల్లో ఒక 5% కూడా ఉండదు మొత్తం రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టింది, 5% కూడా ఉండదు. మిగతా డబ్బు బ్లాక్ మనీగా వచ్చి ఉంటుంది, తీసుకొస్తారు ఆ బిల్లు, చార్టర్ ప్లేన్స్ ఎవరో కడతారు డబ్బు, ప్రింటింగ్ ప్రాసెస్ కి కోలేస్తారు, ఎంత తెలుసు. కాబట్టి చేంజ్ అనేది మాత్రం అంత ఈజీగా రాదు, ప్రజల్లో మార్పు వస్తే కానీ. యా రైట్ దఫూర్ గారు, ఇప్పుడు ఏదో పార్టీలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తీసుకునే డబ్బుతోనే ఎలక్షన్, బుల్లారావు గారు అన్న పాయింట్ కరెక్టే, ఒక్కొక్క ఎమ్మెల్యే 40 కోట్లు 50 కోట్లు, ఒక్కొక్క ఎంపీ 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడుతుంటే అసలు ఈ పార్టీల నిధి ఎంత, పార్టీలకు వచ్చే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చే అమౌంట్ వాళ్ళకి పీనట్ లాంటిది వాళ్ళు పెట్టే ఖర్చుల్లో. మెయిన్గా దృష్టి పెట్టి అంటే ఇది 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 అవసరం లేదని నేను అనట్లే, కానీ ఇదే పెద్ద ఎలక్షన్ రిఫార్మ్ తీసుకొస్తుందనే అనుకోవచ్చా మనం? అసలు మెయిన్ అది కదా, దాని మీద దృష్టి పెట్టకుండా ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఈ ఒక్క చర్యతో రావండి,
ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేది అది ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా చర్చించాలి. ఎన్నికల విధానంలో మార్పులు రావాలి, డబ్బు పాత్రను ఏ రకంగా అరికట్టాలి. ఇప్పుడు సార్ ఎమ్మెల్యే ఖర్చు మాక్సిమం ఇంత అని చెప్తారు, ఏ ఎమ్మెల్యే అయినా ఆ లిమిట్స్ లో ఉన్నా అండి. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అది క్రాస్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఖర్చు నామినేషన్ రోజు అయిపోతుంది కదండి. ఆ కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు ఎంత లిమిట్ పెట్టాలి, దాని ఆడిటింగ్ దాన్ని ఏ రకంగా ఆడిట్ చేయాలి, ఎవరన్నా క్రాస్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలి, ఈ డబ్బు పాత్రను ఎట్లా లిమిట్ చేయాలి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఈ పెద్ద పార్టీలు ఏవి ఇష్టపడవు దీనికి, ఎందుకంటే పెద్ద పార్టీలు డబ్బులతోనే రాజకీయం తప్ప వాళ్ళు జనంతో ఏం సంబంధం ఉండి డబ్బులు ఖర్చు పెడతారు గెలుస్తారు మళ్ళా ఎర్లికినప్పుడే జనం దగ్గర పోతారు. కాబట్టి పెద్ద పార్టీలు అన్ని కూడా ఈ పద్ధతి ఇట్లా కొనసాగం కోరుకుంటున్నాయి. కానీ మేము చాలా కాలంగా ఎలక్టోరల్ రిఫార్మ్స్ కావాలి, దామాషిక నిష్పత్తి ప్రకారంగా ఎన్నికయ్యేటువంటి పద్ధతి కూడా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం. అంటే ఒక వ్యక్తి క్యాండిడేట్ కాకుండా పార్టీ ఏర్పాటు చేసి లిస్టు కనుక ప్రకటిస్తే ఆ లిస్ట్ ప్రకారంగా ఎన్నికయ్యేటువంటి పద్ధతి, అప్పుడు వ్యక్తిగతంగా నేను ఖర్చు పెట్టాలనేటువంటి తాపత్రయం పోతుంది. సరే ఇవన్నీ చర్చనీయాంశాలు, ఎందుకంటే ఈ రోజుకి ఈ రోజు అవన్నీ పర్ఫెక్ట్ అని నేను చెప్పను, కానీ చాలా అంశాలు ఉన్నాయండి. ఈ అవినీతిని అరికట్టకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు, ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు సార్, నేను పత్తిపాటి పుల్లారావు చెప్పిన దాన్ని నేనేం కాదన్ను. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ 70 సంవత్సరాల్లో గెలిచినోడు ఏం చేయడం లేదు, వీడు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఇక ఇప్పుడే దొరికినాడు కాబట్టి ఇంక వాళ్ళ దగ్గర నల్ల డబ్బు ఉంది మనం తీసుకుందామని ఒక సైక్ డెవలప్ అయింది ప్రజల్లో. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఓటర్స్ అవేర్నెస్ ఎట్లా తీసుకుని రావాలని ఇదంతా చర్చించాలి. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎలక్టోరల్ బాండ్కు సంబంధించిన వరకు కొంత, ఎందుకంటే కార్పొరేట్ ఫండింగ్ ఎలక్షన్స్ లో రావడం అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ అది మంచి పద్ధతి కాదు, అది అరికట్టబడుతుంది. అయితే దొంగతనంగా డబ్బులు ఇస్తారా నల్ల డబ్బు ఇస్తారా ఇంకో రూపంలో చేస్తారా ఏమి చేయకపోతే ఎలక్షన్లు ఎట్టు నడుతారు వీళ్ళు. కాబట్టి వేల కోట్లు ఇప్పుడు అదాని ఇండైరెక్ట్లీ ఈజ్ ద ట్రెజర్ ఆఫ్ బీజేపీ అని అందరికి తెలుసు. అంబానీ ప్రతి పార్టీకి పెద్ద పెద్ద పార్టీలకంతా చాలా పెద్ద మొత్తాలు అప్పజెప్తాడని అందరికీ తెలుసు. వాళ్ళ ఫండింగ్ లేకపోతే ఈ దేశంలో ఈ పార్టీలు ఎట్టబడుతాయి. అయితే వాటి మీద ఏం చర్యలు తీసుకోవాలని వేరే సంగతి. ఎలక్టోరల్ బాండ్ ద్వారా పబ్లిక్ గా ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తమ పార్టీని పోషించుకోవడానికి అవకాశం లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మంచిదే. ఇప్పుడు సార్ ఎట్లుందంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మా పార్టీ ఉందనుకోండి 2000కు మించి నగదుగా తీసుకోవడానికి లేదండి. అన్ని రాజకీయ పార్టీలకు, మా పార్టీ కాదు అన్ని పార్టీలకు కూడా 2000కు మించి నగదుగా తీసుకోవడానికి వీలు లేదు. అంతకు మించి కనుక నగదు ఇచ్చే పార్టీని నిరాకరించాల, చెక్కు రూపంలో తీసుకోవాలా, ఇది పద్ధతి. ఈరోజు మేము రసీదు రాస్తే కింద కార్బన్ పెట్టి రాసిస్తున్నాం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ అట్లున్నాయి. ఎక్కడో ఒక మండలంలో ఒక అకౌంట్ లో డబ్బులు ఉండేటువంటివి మా స్టేట్ అకౌంట్ లో యాడ్ కాలేదని నోటీస్ వచ్చింది మాకు. కాబట్టి మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నా గాని ఎలక్షన్ కమిషన్ మా పట్ల ఎట్లెట్లా వీళ్ళను ఇబ్బంది పెట్టాలని చూస్తే కాలంలో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ పార్టీ వీళ్ళని తక్కువ కాదు కదా, అక్కడ టీఎంసీ పార్టీ వేల కోట్ల రూపాయలతో ఎన్నికలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ నిర్వహిస్తున్నటువంటి పద్ధతి, మరి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పెడుతున్నారు సార్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కార్పొరేట్ ఫండింగ్ అనేది బ్యాన్ చేసేయాలండి. కార్పొరేట్ ఫండింగ్, కార్పొరేట్ సంస్థ ఎవరైనా ఫండ్ చేస్తే యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతిలో చట్టం రావాలి. ప్రజల దగ్గర వసూలు చేసుకోనివ్వండి, దానికి లెక్కలు చూపోవాలండి, అభ్యంతరం లేదు. ఆ రకంగా వస్తే ప్రజాస్వామ్య రక్షణ ఉంటుంది. అటువంటి రిఫార్మ్స్ మీద చర్చ జరగాలనేది మా అభిప్రాయము. ఎన్నికల్లో ధనం యొక్క పరిమితి కనుక మనం అరికట్టకపోతే ప్రజాస్వామ్యం పై ధనస్వామ్యంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. చిన్న చిన్న పార్టీలు కానీ ప్రజల తరఫున పనిచేసే పార్టీలకు కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ స్థానం మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి సిపిఎం పార్టీగా, రేపు మీరు అడుగుతారు ఎన్ని సీట్లు గెలుస్తారని, నేనేం చెప్తాను ఎక్కడ గెలవమని చెప్తాను. ఎందుకు, డబ్బులు మా దగ్గర, డబ్బులు ఖర్చు పెట్టడం చట్టబద్ధమా కాదు, చట్ట విరుద్ధమే అయినా అందరు చేస్తున్నారు, మేము చేయలేము. మేము పద్ధతి ప్రకారంగా వసూలు చేస్తాం, పద్ధతి ప్రకారం ఖర్చు పెడుతున్నాం,
కాబట్టి గెలుపుకు అవకాశం లేదు. ఇవన్నీ కూడా చర్చించి ధనస్వామ్యంగా మారకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటే దేశానికి రక్ష, ప్రజల రక్ష అని నా అభిప్రాయం. రైట్ పటేమ్ గారు, ఇది బ్లాక్ మనీని చేయడానికి ఏదో ఇది చేశారు, లేకపోతే ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకొచ్చారు దీన్ని, ఎలక్టర్ బాండ్స్ అనే దాన్ని పార్లమెంట్లో ఏదో చెప్తారు కదా, ఇది నిజంగా బ్లాక్ మనీ బయటికి తీయడానికి ఇది ఒకటే మార్గం? ఇవాళ కోర్టు కూడా అదే క్వశ్చన్ చేసింది, బ్లాక్ మనీ తీయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీంతో ఏదో బ్లాక్ మనీ జనంలోకి వస్తుంది అంటే అది కాదు కదా. ఇప్పుడు ఒకటి వికే గారు, ట్రాన్స్పరెన్సీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా పార్టీలకి డొనేట్ చేస్తున్నటువంటి వారి పేర్లను గోప్యంగా కాకుండా, సీక్రెటివ్గా కాకుండా ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పెడితే అది ట్రాన్స్పరెన్సీ అవుతుంది. ఏదో ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, దానికి ఒక వ్యవస్థ ఉండాలి, ఎవరు ఏ పార్టీకి ఇస్తామన్నారు. నిజంగా ఇప్పుడు పార్టీస్కి డొనేషన్స్ ఇవ్వటం నేరం కాదండి, ఇవ్వచ్చు రాజకీయాల్లో. ఇప్పుడు డెమోక్రసీలో ఏదన్నా ఒక పార్టీకి మనం కొంత చందా రూపంలో కొంత మొత్తం ఇవ్వటం అని అదేం నేరం కాదు. ఇప్పుడు అన్ని పార్టీలు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ కానీ అందరూ కూడా చిన్న చిన్న డొనేషన్, ఎందుకంటే పార్టీలు సస్టైన్ అవ్వాలంటే విరాళాల రూపంలో ఎంతో కొంత రావాల్సిందే. కాకపోతే అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడే ఈ క్విట్ ప్రోకో లాంటి డీల్స్ జరగకుండా ఉంటాయి. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ లేదో చీకటి ఒప్పందాలకి మనం ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఏం చెప్తాను, వాళ్ళ తీర్పు కూడా ఏం చెప్పింది, ఈ రకంగా గోప్యంగా పెట్టడం ఇటువంటివన్నీ చేయటం కరెక్ట్ కదా, అందుకనే మేము కొట్టేస్తున్నాం అని చెప్తూనే వాళ్ళకి గడువిచ్చి 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ ఏ పార్టీకి ఎంతంత ఇచ్చారో ఎలక్షన్ కమిషన్ తక్షణమే సుప్రీంకోర్టు ముందు పెట్టాలని చెప్పి కూడా, ఆ వివరాలన్నీ బయట పెట్టాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి దట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్పరెన్సీ ఇస్ రిక్వైర్డ్. రెండోది వీకే గారు, ఇప్పుడు ఇప్పుడే నాకు జడ్జ్మెంట్ కాపీ వచ్చింది, 230 పేజీల జడ్జ్మెంట్ కాపీ. దీనిలో ఒక 2-3 అంశాలు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి దీనిలో. అంటే కొన్ని ఫిగర్స్ డేటా కూడా ఇచ్చారు, అంటే ఈ డినామినేషన్స్, ఈ బాండ్స్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఎంతెంత డినామినేషన్లో ఎక్కడెక్కడ ఎంతెంత వెళ్ళాయన్న దానికి, డినామినేషన్ వైజ్ సేల్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ బిట్వీన్ మార్చ్ 2018 టు జులై 2023, ఈ జడ్జ్మెంట్లో పెట్టారండి డేటా. కోటి రూపాయల విలువగల డినామినేషన్ ఉన్నటువంటి బాండ్స్ 12,999 బాండ్స్ అమ్మారు, దాని ద్వారా 12,999 కోట్ల రూపాయలు వివిధ పార్టీలకు చేరటం జరిగిందండి. కోటి రూపాయల డినామినేషన్ ఉన్న బాండ్స్ 12,999 అమ్మారు, 10 లక్షల రూపాయల డినామినేషన్ ఉన్న బాండ్స్ 7,618 అమ్మారు, 1 లక్ష రూపాయల డినామినేషన్ ఉన్న బాండ్స్ 3,088, 10,000 రూపాయలు డినామినేషన్ బాండ్స్ 208. చెప్పా 10,000 డినామినేషన్ ఉన్న బాండ్స్ కేవలం 208 అండి, 1,000 రూపాయలు డినామినేషన్ ఉన్న బాండ్స్ కేవలం 99. ఎవరు తీసుకుంటారండి 5 సంవత్సరాలలో 1,000 రూపాయల డినామినేషన్ ఉన్న బాండ్స్ కేవలం 99? కాదు, దీన్ని బట్టి కాదు వికే గారు, దీన్ని బట్టి క్లియర్ గా ఏమర్థం అవుతోంది, ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కోసం, ఏదో ఒక సామాన్యుడు నాలంటాడు ఏదో ఒక పార్టీకి డొనేషన్ ఇవ్వటానికి కాదండి. 1,00,000 రూపాయలు డినామినేషన్ ఉన్న బాండ్స్ 13,000 అంట, 1,000 రూపాయలు డినామినేషన్ ఉన్న బాండ్స్ 99 అంట, తీర్పులో ఉంది సుప్రీంకోర్టు తీర్పులో. దీనిని బట్టి చాలా క్లియర్ గా ఇదంతా కూడా కార్పొరేట్ మాఫియా, అంటే పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కార్పొరేట్స్ ఏ రకంగా ఈ బాండ్స్ ను ఉపయోగిస్తారన్న దానికి ఇంతకంటే మనకి డేటా ఏం కావాలి వికే గారు? దీనిని బట్టి ఇవాళ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ ఏదైతే చేసిందో, ఒక 4 లైన్లు పేజ్ నంబర్ 46 సుప్రీంకోర్టు ఏమందంటే, ద గ్రేట్ అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ దట్ rights of individuals in a democratic setup is sufficiently secured by ensuring each a share in political power. This right gets affected when a few make large political donations. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 1,00,000 రూపాయల డొనేషన్స్ 13,000. This right gets affected when a few make large political donations to secure selective access to those in power. We have already commented on pressure groups that exert such persuasion within the boundaries of law. However, when money is exchanged as quid pro quo,
దెన్ ద లైన్ బిట్వీన్ పర్సుయేషన్ అండ్ కరప్షన్ గెట్స్ బ్లర్డ్. ఈ రకంగా కొద్ది మంది పెద్ద పెద్ద డొనేషన్స్ ఇవ్వటాన్ని మనం కరప్షన్ కింద అనుకోవాలి, క్విట్ ప్రోకో కింద అనుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 46లో సుప్రీంకోర్టు చెప్తా ఉంది తీర్పులో. కాబట్టి డినామినేషన్ ఆఫ్ ద బాండ్స్ కనుక మనం చూసినట్లయితే మనకు అర్థమవుతోంది, దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్. అందుకనే టీడీపీ పక్షాన మేము ఒకటే చెప్తా ఉన్నాం, వీకే గారు మీరు ఎవరి దగ్గర నుంచి అయినా విరాళాలు తీసుకోండి. ఇదిగో మేము ప్రతి సంవత్సరం బయటపెడుతున్నట్టు బయటపెట్టండి, దాచుకోవటం దేనికి? ఒకవేళ మీరు ఒక 20 కోట్లు 30 కోట్లు కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నారండి, రేపు అదే కంపెనీకి ఒక ప్రభుత్వ ఆస్తో కాంట్రాక్టో ఏదో టెండరో లేదో ఇంకోటో కట్టబెట్టారు అనుకోండి, అప్పుడు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది కదా, ఓ దీనికోసమే ఆయన తీసుకున్నావు, మొన్న ఆయన 30 కోట్లు ఇవ్వటమును, నువ్వు ఆయనకి టెండర్ కట్టబెట్టడం భలే ఉంది అని చెప్పి ఎవరికైనా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇదంతా మనం కప్పెట్టేస్తే ఇటువంటి చీకటి ఒప్పందాలకి మనం కంప్లీట్ యాక్సెస్ ఇచ్చినట్టు అవుతుంది కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇవాళ అందుకనే ద సుప్రీం కోర్ట్ గేవ్ ఏ గుడ్ డెసిషన్ టు, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జడ్జ్మెంట్. ట్రాన్స్పరెన్సీ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదన్నా ఉంటే పారదర్శకంగా విరాళాలు తీసుకోండి, అవి ప్రజల ముందు పెట్టండి. పారదర్శకంగా రేపు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అది గమనించినటువంటి అవకాశం ప్రజలకు ఉంటుంది, ప్రశ్నించినటువంటి అవకాశం కూడా ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు వల్ల చాలా నిరాశకి లోనై ఉంటాడు, చాలా నిస్పృహతో ఉండుంటాడు. ఇవాళ జడ్జ్మెంట్ కాపీ చదివిన తర్వాత ఆయన గురించి ఆయనే చదువుకున్నట్టు పాపం అది కూడా అనిపించుంటుంది. కాబట్టి ద మోస్ట్ అన్హ్యాపీ మ్యాన్ విల్ బి జగన్ రెడ్డి. అండ్ యాజ్ తెలుగుదేశం పార్టీ వీఆర్ హ్యాపీ దట్ ద డైరెక్ట్ ద జడ్జ్మెంట్ హ్యాడ్ కమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి కిడ్ ప్రోకో పాల్పడే అవకాశమే లేదు, ఇంకా అన్ని దారులు మూసుకుపోయాయి అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడు బరి తెగించిన వాడికి దారులు ఎందుకు మూసుకుపోతాయి సార్? బరి తెగించిన దారులు ఎందుకు మూసుకుపోతాయి? ఇవాళ బరి తెగించి, ఇవాళ నేను ఉదయం చెప్పా, బరి తెగించి బ్యాంకుల్ని జీవో ఇచ్చి మరీ మోసం చేశాడు. ఎంత బరి తెగింపు అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకును మోసం చేయడానికి ఒక జీవోనే ఇచ్చేశాడు సార్. అటువంటి వ్యక్తికి దారులు ఎందుకు మూసుకుపోతాయండి? అమరావతిలో మేము దాదాపు 2,000 కోట్ల రూపాయలు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళందరికీ ఫ్లాట్లు కడితే 75% పూర్తి అయితే 25% ఈయన పూర్తి చేయకుండా వదిలేశాడు. ఎవరు లేనటువంటి ఫ్లాట్లో మనుషులు ఉన్నట్టు దానికి 70 కోట్ల రూపాయలు రెంట్ చెల్లిస్తున్నట్టు జీవో ఇచ్చేసి మరి ఇవాళ బ్యాంకుల్ని బురుడి కొట్టించినటువంటి 420 సీఎం ఈయనకి దారులు మూసుకుపోవటం అండి సార్. ఇది కాబట్టి ఇంకోటి కుర్చీలో కూర్చున్న చివరి రోజు వరకు మేము మింగుతూనే ఉంటాం, ఎవరేవైనా అనుకోండి, మేము దాన్ని పట్టించుకునే పరిస్థితే లేదు. అది జగన్మోహన్ రెడ్డి విధానం. కొంత నిరుత్సాహపడితే పడుంటాడు, కానీ ఈ పాటికి వేరే మార్గాలు అన్వేషించడం మొదలెట్టు ఉంటాడు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆయనకున్న టీం కూడా అలాగే ఉంటుంది. ఆయనకేంట్లే ఫర్ దట్ మ్యాటర్, చాలా రాజకీయ పార్టీలకి అలాంటి టీమ్స్ వర్క్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఇన్కమింగ్ ఎలా, అవుట్ గోయింగ్ ఎలా అనే దీని మీద ఎప్పుడు వర్కౌట్ చేస్తూనే ఉంటాయి. సో పుల్లారావు గారు, దీనివల్ల ఏమన్నా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ, ఐటీ రెవెన్యూస్ ఏమైనా పెరుగుతాయి దేశ ఖజానాకి, అదేమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎందుకంటే వీళ్ళందరూ బ్లాక్ మనీ ఇచ్చారు అని నేను అది కదా అనుకునేది. వీళ్ళు దాన్ని వైటే చేసుకోవాలనుకుంటే 30% ఏదో పెనాల్టీ ఏదో ఉంటుంది కదా, అది పే చేసేసి 70% జేబులు వేసుకోవచ్చు. మరి అట్లా అయినా ఐటీ రెవెన్యూ పెరగాలి, మరి పెరుగుతుందా? అది ఏం సంబంధం లేదు, ఇది చెక్ ద్వారా ఇచ్చేది డబ్బు, ఇది బ్లాక్ మనీ కాదు. వాళ్ళకున్న వైట్ మనీయే నీతివంతుల్లాగా 1 కోటి రూపాయలు బాండ్ కొని ఇచ్చారు. అది ఇది ఇది ఆల్రెడీ వైట్ మనీ, కన్వర్ట్ అవ్వాల్సింది. సాధారణంగా పాపం నరేంద్ర మోడీ గారు కూడా 8 నవంబర్ 2016లో మన ప్రధానమంత్రి ఏమనుకున్నాడంటే ఈ బ్లాక్ మనీ అంతా పరుపుల కింద మంచాల కింద నూతుల్లో దాచుకుంటారు జనం అనుకున్నాడు. మీరు జ్ఞాపకం ఉన్నదో లేదో, బ్లాక్ మనీ ఏం దొరకలేదు కదా అందరికి. ఎవరు డబ్బు బ్లాక్ మనీ మనీగా పెట్టుకోరు, ఆస్తులు కొనుక్కుంటారు, ఆస్తుల మీద ఆస్తులు కొంటారు, సినిమాలో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే పెద్ద మారల్ గా, వీళ్ళంతా ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాళ్ళ కంపెనీ అకౌంట్ నుంచి బాండ్ కొన్నారు, వెళ్ళి ఏదో కంపెనీ ఏదో పొలిటికల్ పార్టీ మీద రాశారు. సో బ్లాక్ మనీ కంట్రోల్ అవటం ఈ దేశంలో చాలా కష్టం. అయితే దాని విధానం ఏంటి, టాక్సెస్ తగ్గిస్తే బ్లాక్ మనీ తగ్గిపోతారు, అది సర్క్యులేషన్లోకి వస్తాయి.
హై ట్యాక్సెస్ ఉన్నప్పుడు అది జరగదు. అందువల్ల బ్లాక్ మనీ కంటిన్యూ అవుతుంది. పొలిటికల్ పార్టీస్కి ఏమి డబ్బు లోటు ఉండదు, శుభ్రంగా ఖర్చు పెడతారు. మీరు అన్నారు కదా 30 కోట్ల 50 కోట్ల 100 కోట్ల ఖర్చు పెడతానికి వస్తూ ఉంటారు, ఖర్చు పెడతారు. సో ఇది ఒక చిన్న హిక్కప్, కొద్దిగా ఆ సైకిల్ పంక్చర్ అవన్నీ మళ్ళీ కొత్త పంక్చర్ వేసుకొని వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఎంబారెస్మెంట్ ఉంటుంది, ఆ పేర్లు ఎవరు ఇచ్చారు ఏంటి అని మళ్ళాంటి వాళ్ళు అందరూ ఆతృతగా చూస్తున్నాం. అంతే కానీ ఇది ఒక స్పీడ్ బ్రేకర్ కాదు, ఒక ఆబ్స్టికల్ కాదు. ఎలక్షన్కి ఏమీ అంతు లేకుండా ఖర్చు పెడతారు డబ్బు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో, అది మాత్రం నేను 100% షూర్గా ఉన్నా. చూద్దాం మరి ఇది ఎంతవరకు బ్రేక్ లేస్తుందో, ఈ పార్టీల ఆగడాలకి సుప్రీంకోర్టు ఆశించినట్టు ఏమైనా బ్రేక్ లేస్తుందా, లేకపోతే ఇది కూడా ఒక చిన్న ఆయింట్మెంట్ లాంటిది అయినా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.